జ్యోతిబా ఫులే స్కూల్ విద్యార్థులకు, అలాగే ఈ వేదికను మాకు ఇక్కడ అప్పగించి మా వేదిక ద్వారా పిల్లలకి సందేశాన్ని ఇవ్వడానికి ఇక్కడ అవకాశం ఇచ్చిన ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, అధ్యాపక బృందానికి, ఇక్కడ వచ్చేసిన విద్యార్థులందరికీ అభినందనలు. నేను కొత్తగా వచ్చాను ఇక్కడ ఎస్ఐగా హవేలి కనుకూరు. నేను వచ్చి 25 డేస్ అయింది. మీకు ఇంటరాక్షన్ కాలేదు, నేను వద్దామని అనుకున్నాను, కానీ మా సురేందర్ కళా బృందం మెంబర్ సురేందర్, మీరు ఇంతకుముందు వచ్చి విన్నారనుకుంటా సురేందర్, బాగా మీరు మెస్మరైజ్ అయిపోవాలి ఆ విధంగా స్పీచ్ ఇస్తారు. కాబట్టి మీరు అతను చెప్పిన అన్నీ పాటించుకుంటూ మీరు విద్యలో ముందు అడుగు వేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు అందరూ కూడా మొత్తం మన మండలం కాకుండా వేరే మండలాల నుంచి కూడా వచ్చి ఉంటారు, కాబట్టి మీరు గురువులు చెప్పినట్టు బాగా వినాలి. విని మంచిగా చదువుకొని అమ్మ నాన్నలకు, ఇక్కడ గురువులకు మంచి పేరు తీసుకురావాలి. విద్యార్థులకు, విద్యార్థులమనే మనం చదువుకుంటున్నాం, తింటున్నాం, పంటున్నాం, గవర్నమెంట్ ఇస్తుంది మనకు, చదువుకుంటున్నాం, మాకు ఈ విధంగా పెట్టారు, ఆ విధంగా పెట్టారు అన్నామని చెప్పి మనము గడబడి చేసి నేర్చుకుంటున్నారు. కానీ మరి అది ఎక్కడ నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎంత కష్టపడితే వస్తుంది అనేది మీకు అర్థం కాకుండా ఎవరెవరో కొంతమంది ఉంటారు మిమ్మల్ని రెచ్చగొట్టి ఏదేదో చేసి ఏమో చేద్దామని చూస్తారు. అట్లాంటి వాటి జోలికి పోకుండా మీరు మీ విద్య మీదనే కాన్సన్ట్రేట్ చేసి విద్యను మంచిగా ఇక్కడ అభ్యసించి పై చదువులు చదువుకోవడానికి బయటకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. విద్యార్థులందరికీ, ఎవరైనా మగపిల్లలైనా ఆడపిల్లలైనా, విద్యార్థులందరికీ ఒక 5 లక్షణాలు ఉండాలి. మంచిగా చదువుకోవడానికి 5 లక్షణాలు ఉండాలి. కాకచేష్ట, బకోధ్యాన, శ్వాన నిద్ర, తదైవచ, అల్పాహారి, గృహత్యాగి. అంటే కాకచేష్ట, కాకచేష్ట అంటే మనం చూసినాం, కాకులను చూసినాం కదా, కాకికి నువ్వు పైన పడేస్తే పైనుంచి పైననే అందుకుంటుంది. అది చూసారా మీరు? చూడలే. కాకికి ఏదైనా రొట్టె గిట్ల ముక్క పడేస్తే పైననే అందుకుంటుంది, కింద పడకుండా, కింద పడే లోపే అందుకుంటుంది. తర్వాత మనం చదువుకున్నాం కూడా, గులకరాలను ఒక కుండలో వేసి ఆ కుండలో నీళ్లు, అడుగులో ఉన్న నీళ్లను పైకి ఏ విధంగా తేవాలి, ఆ విధంగా మన ధ్యానం అంతా చదువు మీద ఉండి ఆ చదువును అభ్యసించడానికే మనం కాకి ఏ విధంగా చేసిన తర్వాత తెలుగు కోసం 1 నొక్కండి, ఎమర్జెన్సీ కోసం 2 నొక్కండి, సైబర్ టీ సేఫ్ కోసం 8 నొక్కండి అంటారు. మీరు కస్టమర్ కేర్ మాట్లాడారు కదా, ఆల్మోస్ట్ అందరూ మాట్లాడిన వాళ్ళు అంటారు, సేమ్ అట్లనే ఇది కూడా 100 డయల్ చేసిన తర్వాత 8 ప్రెస్ చేయండి అంటారు. 8 ప్రెస్ చేయగానే టీ సేఫ్ యాప్ ఓకే అవుతుంది. ఎక్కడైతుంది అది? డీజీపీ ఆఫీస్కి లింక్ అయిపోతుంది. మీ ఫోన్ నెంబరు, లొకేషన్ కూడా డీజీపీ ఆఫీస్లో ఎంటర్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తారు, 4 డిజిట్స్ పెట్టుకోమంటారు, అంటే పాస్వర్డ్ పెట్టుకోవాలి. 4 నెంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ ఈజీగా అందరూ గుర్తుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. 1945 ఏజ్ ఉంటే అది ఒక 4 డిజిట్స్ పెట్టుకుంటారు. పెట్టుకొని జర్నీ చేస్తారు. అది ఇక్కడ నుంచి పాపన్పేట ఏరియా అనుకో, పాపన్పేట నుంచి బస్సెస్ లేవు, ఆటో ఎక్కి మెదక్ రావాలా. బస్సు ఉంటే డౌట్ వస్తుంది, వాడు ఇంట్రెస్ట్ చూస్తున్నాడు, ఆటో డ్రైవర్ ఇబ్బంది పెట్టాలని ఏదో ట్రై చేస్తున్నారు. ఆ యాప్ను మీరు ఓకే చేసుకుని వస్తుంటే మధ్యలో కాల్ వస్తుంది, 10 సెకండ్స్ లేదా 15 మినిట్స్, 10 మినిట్స్ కొద్దిగా కాల్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? డీజీ పాత్ర నుంచి వస్తుంది. ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి అమ్మ సేఫా, ఏమైనా ప్రాబ్లం ఉందంట, లేదు ఓకే సార్, ఒకసారి మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. నువ్వు పెట్టిన పాస్వర్డ్ నువ్వు ఎంటర్ చేస్తే సేఫ్ ఉన్నట్టు, ఒక పక్కవాడు కూడా లిక్ చేసి సేఫ్ అని చెప్తారు. చెప్పిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయమంటారు. పాస్వర్డ్ నీకు నువ్వు చెప్పింది కరెక్ట్, వాడు వేరే వాడు తెలియదు కాబట్టి పాస్వర్డ్ రాంగ్ ఎంటర్ చేసినానుకో, పాపన్పేట కాన్స్టేబుల్స్ పెట్రో కాదు దగ్గరలో ఉన్న మెదక్ రూరల్ పిఎస్ పరిధి మీ దగ్గరికి, ఆ లొకేషన్ మీద ట్యాప్స్ ఉన్నాయి కదా సార్ వాళ్ళ దగ్గర, ఆ ట్యాప్ లొకేషన్ వస్తుంది. ఆ లొకేషన్ చూసి మా వాళ్ళు బ్లూ కోడ్ వాళ్ళు, పెట్రోల్ వెహికల్ వాళ్ళు మీ ఉన్న లొకేషన్కి వచ్చి మిమ్మల్ని సేవ్ చేస్తారు. దాంట్లో మీ మేడం వాళ్ళకి చెప్తున్న కదా, ప్లేస్టోర్లో పోయిన తర్వాత ఒక యాప్ ఉంది, దాంట్లో నుంచి తీసుకున్నాక మేము టెస్టింగ్ కాల్ కూడా చేయొచ్చు మేడం, కంట్రోల్కి చేయొచ్చు, ఎవరు కూడా అబ్జెక్షన్ చేయరు. మేము ఉమెన్ సేఫ్టీ నుంచి మేము కాల్ మాట్లాడుతున్న వాళ్ళు చెప్తారు. మేము మెదక్ జిల్లా సిటీ వాళ్ళు అవేర్నెస్ ఇచ్చారు, టెస్టింగ్ కాల్ చేసామని కూడా చేసి పిల్లలకు చూపెట్టండి. ఇంకోటి దాంట్లో ఒక వీడియో కూడా ఉంది, 30 సెకండ్స్,
ఉమెన్ సేఫ్టీ వాళ్ళు 30 సెకండ్ల వీడియో కూడా తయారు చేసి పెట్టిరు, ప్లే స్టోర్లో కూడా ఉంది, ప్లస్ మన గూగుల్లో ఉంది.